మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం టీ మందాపూర్ బీటు పరిధిలోని అడవిలో గత రాత్రి అనుమతులు లేకుండా యూకలిప్టస్ చెట్లు నరుకుతున్నారని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గతంలో అటవీశాఖ వాచర్గా పనిచేసిన గోపాల్ మరికొందరితో కలిసి యూకలిప్టస్ చెట్లు నరికి తన పొలంలో ఉంచాడని గ్రామస్తులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ ఈ ఘటనపై విచారణ జరిపారు. గతంలో అటవీశాఖలో వాచర్గా పనిచేసిన గోపాల్ అనే వ్యక్తి పొలంలో యూకలిప్టస్ చెట్లు దొరికాయని అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని అటవీ సంపద ఎవరు కొల్లగొట్టినా వారిపైన కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ మీడియాకు తెలిపారు. యూకలిప్టస్ చెట్లు నరకడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నరికిన కలపను అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈరోజు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ టీ మందాపూర్ బీటందల్లి ఓల్డ్ యూకలిప్టస్ ప్లాంటేషన్లో కొన్ని యూకలిప్టస్ చెట్లు నరికివేయబడినాయి. వాటిని ఈ గోపాల్ అని అతని పొలంలో దొరికినాయి. దాన్ని పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా ఇటు దొరికిన కర్రలను అన్ని రేంజ్ కార్యాలయాలకు తీసుకెళ్లి వారిపైన అటవీ చట్టరీత్యా కేసు నమోదు చేసి తగు చర్యలు వేసుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామస్తులు ఇలాంటి సంఘటనలు ఏ జరిగినా కానీ వెంబటే మాకు ఇన్ఫామ్ చేయగానే తప్పనిసరి వాటిపైన వారందరిపైన చర్యలు తీసుకొని చట్టపరమైన శిక్ష పడే విధంగా చూస్తుంటాం. ప్రస్తుతానికి మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈయన గోపాల్ గారు అని పాత వాచర్ ఇక్కడ వాచర్కున్నా సార్ కుట్టి ఎవరున్నా ఇంకా గోపాల్ కానీ ఇంకెవరున్నా కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. తదుపరి వారికి శిక్ష పడే విధంగా మేము చేస్తాం. ఇక్కడ దొరికిన కర్రలను కూడా తీసుకెళ్ళి యూకలిప్టస్ పోల్స్ వాటిని తీసుకెళ్లి రేంజ్ కార్యాలయం తరలిస్తున్నాం. కేసు నమోదు చేయబడతాయి. గజేట్లపల్లి గ్రామం చిన్నశంకరంపేట మండలం మెదక్ జిల్లా. మాది ప్రభుత్వం వారు చేపట్టిన హరితహారంలో భాగంగా మా ఊర్లో ఎలగిరి చెట్ల పెంపకం గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాటికి ఒక సెక్షన్ ఆఫీసర్ గారిని ఒక బీట ఆఫీసర్ను ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. వారితో పాటు వాళ్ళకి సహాయకులుగా వాచర్లు నియమించుకున్నారు. సెక్షన్ ఆఫీసరు మరియు బీట ఆఫీసరు ఈ సహాయకులు అయినటువంటి బర్మల గోపాలు ఆజాం సయ్యద్ వీరందరూ కలిసి రాత్రి అవే చెట్లను అక్రమంగా నరికివేత చేసి ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్ పైన తరలించడం జరిగింది. ఇట్లా కొన్ని రోజులుగా జరుగుతున్నా కానీ ఎన్నిసార్లు సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి ఆజం సార్ గారికి ఫిర్యాదులు చేసినా గ్రామస్తులం పట్టించుకోలేదు. ఈనాడు ప్రత్యక్షంగా పట్టుబడడం వల్ల ఇప్పటికీ సుమారు 3 గంటలు అవుతుందన్నా కానీ స్థలం మీదకి రాలేదు. అదే ఒక ఇసుక ట్రాక్టర్ చెట్లలో ఉందంటే అర్ధరాత్రి 12 గంటలకైనా 10 నిమిషాల సమయంలో స్థలానికి చేరుకుంటాడు. అంటే వీళ్ళంతా కుమ్మకాయి ఈ అంత దందా నడిపిస్తురని మా గ్రామస్తులం అందరం అనుకుంటున్నాం. కావున ప్రకృతిని కాపాడాల్సిన వీరే ఇట్లా నిర్దాక్ష్యంగా నరికివేస్తే రేపు రాబోయే తరాలకు ప్రకృతి అనేది ఇలా ఉంటుంది. కాబట్టి దయచేసి అటవీశాఖ అధికారులు కానీ ఇంకా మిగతా అధికారులు కానీ ఇటువంటి దురాక్రమణపై తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులం కోరుతున్నాం.